మంచిగా చేయాలి. నమస్తే అండి. సో బెంగళూరు నుండి ఒక కస్టమర్ అయితే డైరెక్ట్గా మనకి వితౌట్ ఇన్ఫర్మేషన్ అయితే ఢిల్లీ వచ్చారు. సో వన్ డేలో నాకు వెహికల్ కావాలి బ్రదర్ అని చెప్పాడు. ఆల్రెడీ వన్ డే హోటల్లో స్టే చేశారంట. సో తర్వాత నేను ఫ్రీ షెడ్యూల్ చూసి టైం చెప్పాను. డస్టర్ కానీ ఎకోస్పోర్ట్ కానీ అని చెప్పారు. దానికి సంబంధించిన బడ్జెట్లో మేము డైరెక్ట్గా వెహికల్ అయితే చూసి పెట్టడం జరిగింది. సో దీనికి జనరల్ సర్వీసింగ్ అయితే చేస్తున్నారు ఈ టైంలో. ఇప్పుడు నైట్ 1 గంట అవుతుంది. సో మైనర్ గ్లాస్ది ఒకటి వేయాలి. సో అదంతా కూడా మాట్లాడుకొని పంపిస్తున్నాం. టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో అన్నకు వచ్చేసి జనరల్ సర్వీసింగ్ అంతా కూడా చేసి అయితే పంపిస్తున్నాం. సో అదేవిధంగా ట్రాన్స్పోర్టర్ వాళ్ళు సురేష్ ఆర్ నరేష్ నా వీళ్ళంతా ట్రాన్స్పోర్టర్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ 1 గంటకి మేము చేసి పంపిస్తే బెంగళూరుకి రెడీగా ఉన్న కంటైనర్లో రేపు మార్నింగ్ ఎక్కేస్తుంది, వెళ్ళిపోతుంది. అదేవిధంగా వెనకున్న ఎకోస్పోర్ట్ కూడా కస్టమర్ అయితే బుక్ చేసుకున్నారు. అక్కడ వెనకుంది చూసారా, అక్కడ పార్కింగ్లో వెనకున్న బండి కూడా కస్టమరు బుక్ చేసుకున్నారు. సో అది కూడా మనం జనరల్ సర్వీసింగ్ చేయించి అయితే పంపించడం జరుగుతుంది. సో ఏ రోజు వచ్చారన్న? ఏం కాదు ఇట్రా అన్న, ఇట్రండి. ఏం కాదు బాగానే ఉంది ఫేస్. మనం అలసిపోయాంలే కానీ. ఎన్నిసార్లు తిన్నావు ఈరోజు? ఒకసారి తిన్నా. ఫుడ్ బాగుందా? నేను తెప్పించాగా బాగుందా? కాకపోతే ఒకవేళ ఫుడ్కి అయితే ఇబ్బంది పడతారు కదా. ఓపిక ఉందా బాడీలో? బాగుందా? వచ్చాడు, నేనే వండి పెట్టా మార్నింగ్. మధ్యాహ్నం కూడా తెప్పించినాం. ఇక్కడికి రావడం బెస్టా అక్కడికే తీసుకోవడం బెస్టా? పేమెంట్ చేసేటప్పుడు కూడా భయపడ్డావుగా? ఇప్పుడు ఇదంతా చూస్తుంటే కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒకవేళ యూట్యూబ్ ఫాలో కాకపోతే ఏదో మోసం చేస్తున్నారు అనుకుంటా? ఇంతమందిని చూస్తే భయం వేస్తుంది కదా. సో ఏంటంటే కస్టమర్ కోసం ఏ టైం అయినా కానీ మెకానిక్లు వచ్చి చేస్తున్నారు. చూసినాక టైం ఎంత అయింది? 1 గంట అయిందా? ఇప్పుడు నెక్స్ట్ నీ పని ఏంది? ఇది బండి పంపించి బెంగళూరుకి పంపించి నువ్వు ఫ్లైట్ ఎక్కేస్తావు మార్నింగ్. సాటిస్ఫై కదా వెహికల్ అయితే? నువ్వు అనుకున్న బడ్జెట్లో దొరికింది. నీకు ఎన్ని బండ్లు చూపించినా దాదాపు? ఎన్ని నచ్చినాయి అందులో? 2 నచ్చినాయి, 1 ఫైనల్ చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫుల్ సర్వీసింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక కోడింగ్ లాంగ్వేజ్లో చెప్తా, ఒక ఫుల్ బాటిల్ తాగితే మరో 2 సార్లు కూర్చున్నప్పుడు హాఫ్ బాటిల్ తాగి మళ్ళీ ఫుల్ బాటిల్. సో మెయింటెనెన్స్ అనేది కూడా బ్రదర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన, అలా చేయించుకోవాలి. ఒకటి మాత్రం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, సమ్మర్ సీజన్లో కూలెంట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏదన్నా పైప్లో చిన్న లీక్ ఉన్నా కూడా ఇంజన్కి ఎఫెక్ట్ పడుతుంది, ఓకేనా? సో ఎకోస్పోర్ట్ అనేది ఎవ్రీ 70,000-60,000 ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కూలర్ చేంజ్ చేసుకోవాలి, బాగున్నా బాగాలేకపోయినా ఆయిల్ కూలర్ చేంజ్ చేసుకొని జనరల్ సర్వీసింగ్ చేయించుకొని వాడుకోవాలన్నమాట. ఆ చిన్న సర్క్యూట్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ని పెద్దది చేస్తుంది, హెడ్ గ్యాస్కిట్ పోర్ట్మంటుంది, ఓకేనా? అండ్ ఇంకోటి, మనకి ఏ బండికైనా ఇంజన్లో ప్రాబ్లం ఉంటే బయటికి వచ్చి చూసుకోండి. ఇంజన్లో ప్రాబ్లం ఉంటే మనకి డిజిటల్ మీటర్లో చెక్ లైట్ సింబల్ వస్తుంది. మీరు ఎమ్మటే ఏ బండికి చెక్ లైట్ వచ్చినా పక్క కాపాలా, చెక్ చేసుకోవాలా, బండి తీసుకెళ్ళిపోవాలా. అర్థమైందా? కొన్నిసార్లు మనం ఇష్టం వచ్చినట్టు సెల్ఫ్ కొట్టినా కూడా చెక్ ఆన్ అవుతుంది, సెన్సార్ రికగ్నైజ్ చేసుకోదు. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్రదర్ నీకు దీని మెయింటెనెన్స్, దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది చెప్పి పంపిస్తా, ఓకేనా? ప్రతి దేనికి పనికొస్తుంది అనేది, ఓకేనా? నువ్వు డైరెక్ట్గా ఒకవేళ అక్కడ బయట డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఇది చేస్తే బుక్ అయ్యేవాడివా కాదా? నీ కళ్ళ ముందు ఎంత మోసాలు ఉన్నాయి? మాట్లాడలేము వాళ్ళతో. మాట్లాడే కంటే సైలెంట్గా ఉండిపోవడం బెస్ట్ అంటున్నాడు. సో టెంప్ట్ చేయడానికి ఎన్ని సెకండ్స్ సరిపోద్ది? 5 సెకండ్స్ లో టెంప్ట్ చేస్తారు, డబ్బులు తీసుకుంటే మళ్ళీ వెనక్కి రావు. అది ఇలా ఉంటది అన్నమాట.
సో నీకు మొన్న ఒక ఇన్సిడెంట్ చెప్పిన, నాతో వచ్చి పక్క డీలర్స్ దగ్గర చూసుకొని వెళ్ళిపోయారు. అక్కడ అందరు డీలర్స్ కానీ ఎవడు మంచోడో లేదో చెప్పలేము. ఎంత లాగారు వాడి దగ్గర పేపర్స్ దగ్గర చెప్పినగా నీకు? 60,000 గుంజారు ఎన్ఓసీలు. ఈ బ్యాంకులో లోన్ ఇంకా క్లియర్ కాలేదు, మేమేం చేయలేము, ఎన్ఓసీలు ఇంకా రావట్లేదు అని పంపించాను అనమాట. తమ్ముడు ఇప్పుడే ఫ్లైట్ దిగిండు వచ్చిండు, ఇది చేసుకుంటున్నారు. సో అదనమాట ఫ్రెండ్స్, సో అన్నీ కూడా ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. మిస్టేక్ అనేది ఒక సైడ్ ఉండి కాదు, రెండు సైడ్లు ఉంటేనే మిస్టేక్ అవుతుంది అనమాట. సో వెహికల్ అనేది జనరల్ సర్వీసింగ్ మ్యాండేటరీ అండ్ మస్ట్ అండ్ షుడ్గా, మీకు తెలియకపోతే దాన్ని కంపల్సరిగా చెక్ చేసి చేయండి భయ్యా అని చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఇంకో బండి ఒకటి ఉంది, దాంట్లో మనకి చూపిస్తా ఐడెంటిఫై చేసినాం. సో అన్నీ చెక్ చేసి ఐడెంటిఫై చేస్తారు. ట్రైల్ మంచిగా మెకానికల్ దగ్గర కూడా పోవాలా, మీరు పోయి అక్కడ జనరల్ సర్వీసింగ్ ఆయిల్ సర్వీసింగ్ అంటే కుదరదు. సో ఇది కూడా ఒక ఎకోస్పోర్ట్ బండిది. ఈ చూస్తున్నారు కదా, దీన్ని టర్బో పైప్ అంటారు. పైపు బాగానే ఉంది, కాకపోతే సౌండ్ వస్తుంది ఏంటబ్బా అని చెప్పి మేము ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇంత లీకు పెద్ద ప్రమాదాన్ని సృష్టించవచ్చు, ఓకేనా? సో అందుకే డెఫినెట్లీ మీరు వెళ్ళే మెకానికల్ దగ్గర కూడా మంచిగా చేయించుకోండి, చూపించుకోండి, ఓకేనా? ఇప్పుడు ఉన్నదానికి లేని దానికి మాట్లాడేటోళ్ళు వేరే ఉంటారు, ఇప్పుడు మెకానికులు కూడా చూసి అయితే చేయించుకోండి, నమ్మకంగా ఉన్నోళ్ళ దగ్గర, ఓకేనా? ఇక దాదాపు బయట చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మెకానికులు కూడా. సో వాళ్ళు కూడా ఒకసారి ఎవరైతే మెకానికులు ఉంటే ఒక ఇన్ కేస్ చూడండి భయ్య, రీజనబుల్గా చేయండి, ఉన్నది ఉన్నట్టే చెప్పండి, ఓకేనా? వెహికల్ ఎందుకంటే చాలామంది కూడా బండి అయితే సగం రేటుకి కొనుక్కుంటారు కానీ స్పేర్ పార్ట్స్ వాళ్ళకి సగం రేటుకి రావు కదా. సో అందుకనే వాళ్ళు చూసి ఏదన్నా వన్ టైం సెటిల్మెంట్ అనమాట, అప్పో సప్పో చేసుకొని బండ్లు కొనుక్కుంటారు ఏమన్నా, అంతే కదా? మెకానికల్ పరంగా ఏదన్నా వస్తే మాత్రం ఇబ్బంది పడతారు. సో అది, సో నేను కూడా చాలామంది మంచి మంచి మెకానికల్ని ప్రతి ఏరియాలో రిఫర్ చేస్తున్నా. సో ఎవరైనా మెకానికల్ ఉంటే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, ఎందుకంటే రేపు పొద్దుట పలానా మా కస్టమర్ కానీ బయట కస్టమర్ కానీ ఎవరు వచ్చినా కూడా ఆ ఏరియాకి సంబంధించిన మెకానికల్తో మేమైతే రిఫర్ చేస్తూ ఉంటాం, వాళ్ళు కూడా మాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రతి ఏరియాలో కూడా మెకానికల్ టీమ్స్ తెలిసిన వాళ్ళు ఇలా ఉంటారు. సో కస్టమర్స్కి కొంటారు బండి కానీ వాళ్ళకి ఏం తెలియదు, పాపం మొత్తం భరోసా మీ మీద వేస్తారు లేదా కొన్న మా మీద వేస్తారు. సో మన బాధ్యతగా తీసుకుంటే తీసుకున్నాం ఒక రూపాయి కానీ పర్ఫెక్ట్గా వేయాలి, బిల్లు కూడా చూసి వేయాలి. సో ఇదొకటి ఉంది. సో ఇదే చిన్న చిన్న ప్రాబ్లం వల్ల పెద్ద పెద్ద ఇదవుతుంది అన్నమాట. సో సమ్మర్లో ప్రతి ఇదనే కాదు, ఎంత కొత్త బండి అయినా సరే చిన్న కూలెంట్ లేకున్నా కూడా పెద్దది ఇదవుతుంది అనమాట, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖర్చు బాగానే అవుతుంది. సో సర్వీసింగ్ అంటే ఏంటంటే బండికి సంబంధించిన అన్నీ కూడా చెక్ చేసి ప్రాపర్గా చేసిన తర్వాతే పంపిస్తాడు బయటికి. మీరు వెళ్ళి ఆయిల్ సర్వీస్ చేయండి అన్న అది కాదు, మీరు ఫస్ట్ టైం తీసుకుంటే కనుక బండి, అంటే కొత్తగా సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటే కనుక పోయి పోయా కొత్తగా తీసుకున్నా, దీంట్లో ఇంజన్ పరంగా ఏది ఉందో చూసి పెట్టండి, ఓకేనా? సస్పెన్షన్ పరంగా కానీ ఇది కానీ బుష్లు వెయ్యి ఉంటాయన్నమాట. సస్పెన్షన్ అనగానే మీరు ఏమనుకుంటారు, 4 షాక్ అబ్జర్లు అనుకుంటారు, అది కాదు, చాలా ఉంటాయి దీనికి. మెకానికల్ మీకు ఏం తెలియకపోతే మెకానిక్కి వదిలేసేయండి, ఆయన చూసుకుంటాడు. ఇది అన్నా తీసుకున్నాను, దీంట్లో మైనస్ లేదు ఉన్నాయో అది చెప్పి చేయండి అని చెప్పండి, ఓకేనా? రైట్ అండి. అదేవిధంగా అన్న ఒకసారి ట్రక్, నీకు ఇప్పటి వరకు ఆర్ఆర్ కార్స్లో 3 టీమ్మేట్స్ నెంబర్లే ఉన్నాయి. ఇప్పటి నుండి ఎవరైతే తీసుకుంటారో ఆర్ఆర్ కార్స్లో 3 టీమ్ మెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. బట్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ, మీరు ఇప్పుడు డెలివరీ తీసుకున్నారు కదా, మీరు డెలివరీ తీసుకున్న తర్వాత నుండి మీరు ఒకరితో కాంటాక్ట్లో ఉంటారు, మీకు ఆ నెంబర్ ఇస్తారు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేంత వరకు ఆయనతోనే కాంటాక్ట్లో ఉండండి, ఓకేనా? ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి మార్నింగ్ నుండి? నేను ఫోన్ మాట్లాడితే డ్రైవింగ్ చేయగలనా? ఒక చిన్న సెకండ్ అయితే ఏమైంది ఇక్కడ? యాభై 60 మిస్లు కలుస్తూ ఉంటాయి అన్న, మిస్తూనే ఉన్నా కంటిన్యూస్. ఓకే, దయచేసి ఏమనుకోకండి, జస్ట్ మా యొక్క బాధలు చెప్తున్నాం. మీరు కూడా ఒకసారి రింగ్ ఇచ్చో, ఒక మిస్లు కాల్ ఇచ్చో, తర్వాత గ్యాప్ ఇవ్వండి, ఒక 5 to 10 minutes, 15 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి, కలుస్తుంది. పెళ్ళానికి చేసినట్టు 10 సార్లు ఒకటే దెబ్బ కొట్టకండి, ఓకేనా? రైట్ అండి.
ఇప్పుడైతే పంపించేస్తాను ఇది ట్రాన్స్పోర్ట్కి. ఇంకా కొన్ని ఎక్కువ స్పోర్ట్లు, టాటా జెస్ట్లు, 2 XUV500లు ఉన్నాయి. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మనకి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. 8077447894 అదొకటి, 9398906056 ఈ నెంబర్లకి మెయిన్ టార్గెట్ అయితే చేయండి కాల్స్. మిగతా అయితే మేమైతే అటెండ్ అయితే అవుతామండి. ఓకేనా? ఈ రెండు ఫోన్స్ కాల్స్ అయితే ఎక్కువ చేయండి. ఇక రేపటి నుండి మీరు నాతో కూడా మాట్లాడచ్చు, ఎందుకంటే టీం వచ్చేసింది, హాలిడేస్కి వెళ్ళారు. సో అందుకే నేను ఈ వారం 10 రోజులు కూడా ఎక్కువ ఫోన్స్ అయితే పెట్టలేకపోయినా, ఎందుకంటే మేము బయటకు పోవాలి, బండ్లు చూసుకోవాలి. ఇందాక కూడా నీ కళ్ళ ముందు ఒక బండి చూసినా అక్కడ బయట, సాటర్డే నుంచి 15 కిలోమీటర్లు ఎన్ని గంటలు పట్టింది మనకి ఎన్ని రావడానికి? 3 అవర్స్ అయింది అండి అక్కడే. అనమాట 3 అవర్స్ అయింది. ఓకేనా? రైట్ అండి. సో ఫుడ్ కూడా ఇబ్బంది పడతాం. మార్నింగ్ ఎన్నింటికి దాని కెమెరా ముందు మార్నింగ్ ఎన్నింటికి తిన్నాం? మార్నింగ్ వచ్చేసి 10:30 మరి మధ్యాహ్నం ఎన్నింటికి? 3 o'clock అయిపోయింది. 3 o'clock అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా తిన్నాం? ఇంకా లేదు. 1 o'clock తింటాడంట అన్న కూడా. నేను కూడా తింటా. నేను వెళ్ళి తినేసరికి 1:30 అవుతుంది, పడుకునేసరికి 3 అవుతుంది. నువ్వు కూడా ఉన్నావు కదా? నువ్వు చెత్త నా రూమ్లోనే ఉన్నాడు. ఒకరోజు 3 అవుతుంది. మార్నింగ్ ఎన్నింటికి లేచిన? మార్నింగ్ మళ్ళీ 10 to 9 అలాపే ఫ్రెష్ అప్ అయిపోయింది. నేను డబ్బులు కొట్టమన్నప్పుడు కొడితే ఈ టైంలో వస్తుంది. అసలు నీకు కూడా భయం అయింది. నేనే చెప్పిన, ఫోర్స్ చేసిన, తొందర కొట్టు, అక్కడ అయిపోయింది, ఇక్కడికి వస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పి. ఆల్రెడీ చూపించిన కార్లు నేను టెంప్ట్ అయ్యాను. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ చాలా ఏ బండి చూపిస్తే ఆ బండికి టెంప్ట్ అయ్యండి. అవునా కదా? వద్దు, ఇది ఇది పరిస్థితి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఒక బండి చూపించినప్పుడు వాట్ అని చెప్పి అంటే, లేదా ఫోన్లో ఏంది అంటే మ్యాటర్ నేను చెప్తా, లేదా పక్కకు రా అన్నప్పుడు వచ్చేయాలి. దాని దగ్గర ఊగులాడితే ఏమవుతుంది? లాస్ అయిపోతాం. చెప్పిన మాట కూడా వినాలి అప్పుడప్పుడు, ఎందుకంటే కొన్ని కొన్ని మాకు తెలుసు, వాళ్ళ ముందు మేము చెప్పలేము, బయటకు వచ్చి చెప్తాం. అంతే కదా? అంతే. చాలా చెప్పిన కానీ ముందు మీ బండి ట్యాంపరింగ్ అంటే 13,000 దీనిది ట్యాంపరింగ్ అయింది. అది పరిస్థితి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.